ఓకే నిన్న ఫారెస్ట్ అండ్ యూజింగ్ అండ్ ప్రొడక్షన్ అనే లెసన్ టాపిక్ స్టార్ట్ చేసుకున్నాం అందులో మనకి ఫారెస్ట్ అనే డెఫినేషన్ ఏంటి అసలు ట్రీస్ ఉంటే ఫారెస్ట్ అంటారా ఇంత పొడవు ఇంత వెడల్పు ఉంటే ఫారెస్ట్ అంటారా లేదా యానిమల్స్ ఉంటే ఫారెస్ట్ అంటారా అంటే ఇంకా మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ ఉండాలి కొన్ని కిలోమీటర్స్ ఆఫ్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఉండాలి పెద్ద ఓపెన్ ఏరియా ఉండాలి అందులో ట్రీస్ ఉండాలి ప్లాంట్స్ ఉండాలి క్రీపర్స్ ఉండాలి బర్డ్స్ యానిమల్స్ స్నేక్స్ ఇన్సెక్ట్ ఇలాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి ఇంకా చాలా చాలా ఉంటేనే దానికి మనం ఫారెస్ట్ అని పిలుస్తాం ఓకేనా నిన్న క్లాస్ లో మనకి చెప్తూ డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే కనుక ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఏంటది ఈ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే కనుక రైన్ ఫాల్ ఎక్కువగా పడుతుంది There will be more rainfall and more of the climate is always warm. అంటే కొంత వెచ్చగా ఉంటుంది. అది అవుతుంది. కొంత వెచ్చగా ఉంటుంది. పైగా ఇక్కడ మనకి కూల్ గా కూడా ఉంటుంది. వార్మ్ గా ఉంటుంది, కూల్ గా ఉంటుంది, రైన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. పైగా ఇక్కడ దీని ఎవర్ గ్రీన్ అయిన ఫారెస్ట్ అని ఎందుకు అంటారు అంటే టోటల్ ఫారెస్ట్ లో కొన్ని ఏరియాస్ లో ఉన్న చెట్లు మాత్రమే ఆకులు రాలిపోయి ఇంకొంత ఏరియాలో ఉన్న చెట్లు లీవ్స్ ఉంటే కనుక లీవ్స్ ఉంటే దాన్ని ఎవర్ గ్రీన్ అంటారు నెక్స్ట్ మళ్ళీ సీజన్ చేంజ్ అయ్యేపాటికి ఇక్కడ కొత్త కొత్త లీవ్స్ అనేవి వస్తాయి ఇక్కడ ఆల్రెడీ ఉన్న లీవ్స్ అనేవి డౌన్ ఫాల్ అవడం ఫాల్అవుట్ అవడం జరుగుతుంది అనమాట సో అందుకని 365 డేస్ ఈ ఏరియాలో ఉన్న ఇక్కడ ఉన్న ట్రీస్ అన్ని కూడా గ్రీన్ కలర్ లో ఉంటాయి కాబట్టి ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారని చెప్పుకున్నాం మోస్ట్ ఆఫ్ ద మన ఇండియాలో ఎక్కువగా ఇవి కేరళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కేరళలో ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విన్స్ అనేవి సౌత్ వెస్ట్ మాన్సూన్ విన్స్ అనేవి ఫస్ట్ ఎంటర్ అయ్యేది కేరళ కాబట్టి పైగా ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ అనే కొండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి వర్షం ఎక్కువగా పడుతుంది సో అందుకని ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ నెక్స్ట్ వన్ మన ఇండియా పక్కనే ఉన్న ఇండియా ఏ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఏ ఓషన్ లో ఉంది అండమాన్ అండమాన్ ఏ ఓషన్ ఏ సీ లో ఉంది అరేబియన్ బే ఆఫ్ బెంగాల్ లో అండమాన్ లో మనకి ఎక్కువగా ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది ఎక్కడ కూర్చోబెట్టినట్టున్నారు ఓకే మనకి ఇండియా నార్త్ సైడ్ లో మళ్ళీ మనకి హిమాలయాస్ కనిపిస్తుంది హిమాలయాస్ లో కూడా మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ ఎక్కువ మనకి కనిపించే ట్రీస్ ఏంటి ఇక్కడ పైన్ ట్రీస్ అంట పైన్ ట్రీస్ అంటారు అంటే వీటి చెట్లు ఎలా ఉంటాయి వాటి ఆకులు ఎలా ఉంటాయి అంటే కనుక ఇలా ఉంటాయి అంటే ఇక్కడ ఎక్కువ స్నోఫాల్ జరుగుతుంది కాబట్టి పడ్డ స్నో మొత్తం కూడా తొందరగా కింద పడిపోయే విధంగా వీటి ఆకులు అనేవి ఉంటాయి అనమాట స్లైడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి అందుకని ఇక్కడ పైగా వీటి ఆకులు ఎలా ఉంటాయి నీడిల్లా ఉంటాయి సూదిగా నీడిల్లా ఉంటాయి అనమాట పైగా ఏ షేప్ లో ఉంటాయి ఒక కోన్ షేప్ లో ఉంటాయి అందుకే వీటిని కానిఫెరస్ ట్రీస్ అని కూడా పిలుస్తారు కానిఫెరస్ ట్రీస్ అని కూడా పిలుస్తారు కోన్ షేప్ లో ఉంటాయి కాబట్టి కానిఫెరస్ టాపిక్ ఏంటంటే డెసిడ్యూస్ ఫారెస్ట్ అనమాట ఇక్కడ ఒక డెసిడ్యూస్ ఫారెస్ట్ అనాలి అంటే ఇక్కడ లెస్ డెన్స్ అండి లెస్ డెన్స్ లెస్ డెన్సిటీ ఆఫ్ ట్రీస్ ఎక్కువగా చెట్లు ఉండవు దగ్గర దగ్గరగా ఉంటాయి కానీ కొంచెం దూరంగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మోడర్న్ రైన్ఫాల్ పడుతుంది కాబట్టి మోడర్న్ రైన్ఫాల్ అంటే తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా పడే రైన్ఫాల్ ని ఏమని పిలుస్తారు పైగా క్లైమేట్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక వార్మ్ గా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేపాటికి డ్రైగా ఉంటుంది అంటే ట్రీస్ కొంచెం తక్కువగా ఉంటాయి పైగా వర్షాకాలంలో మాత్రమే వర్షం పడుతుంది పైగా
ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, వింటర్ సీజన్ లో పొడిగా ఉంటుంది అన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉన్న చోట మనకి డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేది గొప్ప కనిపిస్తూ ఉంటుంది. ఈ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేది ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎక్కడ ఫారెస్ట్ కనిపించినా కూడా అది డెసిడ్యూస్ ఫారెస్ట్, అంత థిక్ గా ఉంటుంది అన్నమాట. పైగా ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా టూ టైప్స్ కింద డివైడ్ అయింది ఫారెస్ట్ అనేది. రైన్ఫాల్ ఎక్కువగా పడే చోట ఉన్న ఫారెస్ట్, ఇంకో ఫారెస్ట్ ఏంటంటే ఇంకా రైన్ఫాల్ తక్కువగా పడే ఉన్న చోట ఫారెస్ట్ అనమాట, లెస్ రైన్ఫాల్. మనకి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వర్షం ఎక్కువగా పడుతుంది, అక్కడ కూడా ఫారెస్ట్ ఉంది, అదొక టైప్ ఆఫ్ ఫారెస్ట్. తర్వాత మన ఆంధ్రలో అనంతపూర్ ఉంది, కర్నూలు, కడప, చిత్తూరు ఇవి కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనకి అడవులు ఉన్నాయి, కాబట్టి లెస్ రైన్ఫాల్ పడుతుంది. అక్కడ ఉన్నది డెసిడ్యూస్ ఫారెస్టే, ఇక్కడ ఉన్నది కూడా డెసిడ్యూస్ ఫారెస్ట్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్లో కనిపించేది డెసిడ్యూస్ ఫారెస్ట్. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కనుక ఎప్పుడైతే డ్రై సీజన్స్ వస్తాయో, డ్రై సీజన్ అనమాట, ఈ ఫారెస్ట్లో ఉన్న ట్రీస్ స్పెషాలిటీ ఏంటంటే డ్రై సీజన్ అంటే ఎప్పుడు వాటర్ దొరకవు, అంటే రైన్ఫాల్ లేనప్పుడు, పక్కన ఎక్కడ కూడా వాటర్ లేనప్పుడు ఈ చెట్లు ఏం చేస్తాయి అంటే కనుక షెడ్ దర్ లీవ్స్, షెడ్ దర్ లీవ్ ఆకులు రాల్ చేస్తారు, ఆకుల్ని రాల్ చేస్తారు. ఎందుకని రాలు ఆకులు ఎందుకని షెడ్డింగ్ చేస్తాయంటే కనుక ఆకులు ఉన్నాయనుకోండి ఏం జరుగుతుంది, ఎవాపరేషన్ ఎక్కువగా జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి లీవ్స్ అనేవి తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, ఎవాపరేషన్ చాలా తక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రీ అనుకుందాం, ఇందులో ఇక్కడ వరకు వాటర్ ఉంది అనుకుందాం, ఇక్కడ వరకు కూడా వాటర్ ఉంది, ఎండ బాగా కాసేస్తుంది, ఎండ బాగా కాస్తుంది అంటే ఏం జరుగుతుంది, ఇందులో వాటర్ తగ్గిపోతుంది. ఎందుకని ఈ చెట్లకి ఉన్న ఆకుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది వాటర్, అంటే ఎవాపరేషన్ రూపంలో వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ ఇదే చెట్టుకి ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ కొమ్మలు మాత్రమే ఉన్నాయి, సేమ్ లెవెల్ ఆఫ్ వాటర్ ఉంది కానీ ఎవాపరేషన్ ఓన్లీ కొంత మాత్రమే జరుగుతుంది, ఎందుకంటే వీటికి ఆకులు లేవు కాబట్టి. మోస్ట్ ఆఫ్ ద ఎవాపరేషన్ ఇస్ డన్ బై లీవ్స్ త్రూ స్టొమాటా, మీకు బయాలజీలో కూడా వచ్చే ఉంటుంది, స్టొమాటా ద్వారా మాత్రమే మనకి ఎవాపరేషన్ జరుగుతుంది. ఆ స్టొమాటా అనే పిగ్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది, లీవ్స్లో ఉంటుంది, లీఫ్లో ఉంటుంది. ఒక లీవ్సే లేకపోతే స్టొమాటా ఉంటుందా, ఎవాపరేషన్ జరుగుతుందా, జరగదు. అప్పుడు వాటర్ ఇంకా ఆ ట్రీస్లోనే ఉంటాయి, అంటే ట్రీస్ని చనిపోకుండా వాటంతటా అవి మనమేళ కాపాడలేదు, వాటంతటా అవే కాపాడుకోవాలి. అందుకని ఇవి ఏం చేస్తాయంటే కనుక ఈ డ్రై సీజన్లో, అది వింటర్ సీజన్ కావచ్చు లేదా సమ్మర్ సీజన్లో కావచ్చు, ఆ టైంలో ఆకులు మొత్తాన్ని కూడా షెడ్డింగ్ అనమాట, ఆకులు రాలిపోయేలా చేసుకుంటాయి, అప్పుడు ఎవాపరేషన్ వాటర్ బయటకు వెళ్ళి చాలా తక్కువగా జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే రైనీ సీజన్ స్టార్ట్ అవుతుందో మళ్ళీ చిగురించడం స్టార్ట్ చేస్తాయి, ఎందుకంటే అప్పుడు ఎవాపరేషన్ ఎక్కువ జరగదు, జరిగినా కూడా వాటర్ ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి పెద్ద టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ 53లో సెకండ్ పారాగ్రాఫ్. ఇన్ అవర్ స్టేట్ వీ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ ఫారెస్ట్, వన్ విచ్ రిసీవ్ మోర్ రైన్ అండ్ వన్ విచ్ రిసీవ్ లెస్ రైన్ఫాల్. చెప్పాను కదా ఆంధ్రలో రెండు టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటుంది, రైన్ఫాల్ ఎక్కువగా పడే చోట ఉన్న ఫారెస్ట్, రైన్ఫాల్ తక్కువగా ఉన్న చోట ఉన్న ఫారెస్ట్ అనమాట. ద డెసిడ్యూస్ ఫారెస్ట్ విచ్ రిసీవ్ మోర్ రైన్ఫాల్ హ్యావింగ్ ద ఫారెస్ట్, అంటే ఎక్కువగా వర్షం పడే చోట పెరిగే చెట్లు ఏంటంటే వేగి, ఏగిస, మద్ది, దాన్ని అర్జున్ అని కూడా పిలుస్తారు, బందరు, గిట్టేగి, ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. వేగి, ఏగిస, మద్ది, బందరు ఇవన్నీ కూడా ఏంటంటే ఫర్నిచర్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్లని ఎక్కువగా ఏం చేస్తారంటే కనుక ఫర్నిచర్, మీలాంటి డెస్క్లు కానివ్వండి, లేదా ఇంట్లో ఉండే చైర్స్ కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, డోర్స్, గుమ్మాలు ఇవి తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా మనకి ఇన్ ఆ స్టేట్ సచ్ ఫారెస్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ శ్రీకాకుళం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి, ఏజెన్సీ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఎక్కువగా అక్కడే ఉంటాయి కాబట్టి. ఇన్ ఏరియాస్ విత్ లెస్ రైన్ఫాల్ వీ హ్యావ్ ట్రీస్ లైక్ మద్ది, టేక్, వెలగ, ఏగిస, ఏపీ, చిగురు, బిల్లు, నీమ్, దిరిసేన, బూరుగా అండ్ మోదుగా.
ఇలాంటి ప్లేస్ అన్ని కూడా మనకి తక్కువ వర్షం పడే చోట్ల కనిపిస్తాయి. మళ్ళీ చదువుతున్నా చూడండి, మద్ది, టేక్, వెలగా, ఏగిస, ఏపి, చిగురు, బిల్లు, నేమ్, దిరిసేన, బూరుగా అండ్ మోదుగా అంటే ఇలాంటి ప్లేస్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సచ్ ఫారెస్ట్ ఆర్ మోర్ వైడ్ స్ప్రెడ్ ఇన్ అవర్ స్టేట్ కెన్ బి ఫౌండ్ వైఎస్ఆర్ కడప అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇందాకనేమో ఈస్ట్ గోదావరి, వైజాగ్, విశాఖపట్నం, శ్రీకాకుళంలో కనిపిస్తాయి. ఇవేమో వైఎస్ఆర్ కడప, కర్నూలులో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ థానీ ఫారెస్ట్ అనమాట. ఇప్పుడు దాకా మనం డెసిడ్యూస్ ఫారెస్ట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేవాడికి థానీ ఫారెస్ట్. థానీ అంటే ఏంటి అసలు? థానీ అంటే థార్నీ కాదు, ఇది చదివేటప్పుడు థానీ అని చదువు, ఆర్ సైలెంట్ అవుతుంది. థానీ థానీ అంటే అసలు థానీ అంటే మీనింగ్ ఏంటి? థోన్స్ అంటే థోన్స్ ఎప్పుడైనా థోన్స్ థోన్స్ అంటే ముళ్ళు, థోన్స్ అంటే ముళ్ళు అనమాట. అర్థమవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి డెజర్ట్ ఉంది, డెజర్ట్ లో అస్సలు రైన్ఫాల్ ఉండదు, నో రైన్ఫాల్, మాక్సిమం రైన్ఫాల్ పడుతుంది. పక్కన ఎక్కడ కూడా మనకి రివర్స్ అనేవి కూడా కనిపించవు. కూల్ క్లైమేట్ అసలే ఉండదు. ఏముంటుంది అక్కడ? ఫుల్ హాట్ క్లైమేట్. ఫుల్ హాట్ క్లైమేట్. ఈ చెట్లు ఏం చేస్తాయంటే వాటి రూట్స్ని బాగా లోపలికంతా పంపించి అక్కడున్న వాటర్ని తీసుకుని బ్రతుకుతూ ఉంటాయి. మరి ఆకులు ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది? ఎవాపరేషన్ ఇంకా ఎక్కువ జరిగిపోతే తొందరగా చనిపోతాయి. సో కొన్ని వేల సంవత్సరాల నుంచి చెట్లు ఏం చేశాయంటే కనుక అక్కడున్న క్లైమేట్ తగ్గట్టు మార్చేసుకున్నాయి. ఫస్ట్లో అక్కడ కూడా ఆకులు ఉన్నాయి ఆ చెట్లకి, కానీ మెల్లిగా మెల్లిగా ఆకులు ఏం చేసేసేవి? ముళ్ళ కింద మార్చేసుకున్నాయి. అర్థమవుతుందా? ఆ చెట్లు ఆకులు ఏం చేసాయంటే కనుక ముళ్ళు కింద మార్చేసుకున్నాయి. ముళ్ళు అనేవి రెండు రకాలుగా ఉపయోగపడతాయి. ఏ జంతువులు తినేయకుండా ఉపయోగపడతాయి, కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వన్, తీసుకున్న వాటర్ని తొందరగా బయటకు పంపించే అవకాశం లేకుండా ఈ థోన్స్ అనేది టొమాటో ఉంటుంది కదా, థోన్స్లో ఆకుల్లో ఉంటుంది, లీవ్స్లో ఉంటుంది. సో థోన్స్లో ఉంటుంది కాబట్టి ఏం జరుగుతుంది? ఈజీగా వాటర్ స్టోర్ చేసుకోగలం అన్నమాట. దీస్ గ్రో ఇన్ వెరీ డ్రై ఏరియాస్ విత్ లిటిల్ రైన్ఫాల్ అండ్ హై టెంపరేచర్. మోస్ట్ ఆఫ్ ద ట్రీస్ ఆర్ థానీ. ఇక్కడ ఒక రైన్ఫాల్ ఉన్న చోట పెరిగితే ఎక్కువ ముళ్ళు ఉంటాయి, థానీ అంటే. ద కామన్ ట్రీస్ ఆర్ బాబుల్, తుమ్మ, బలుసు, రేగు, శాండల్, నీమ్ ఎక్సెట్రా. దే ఆర్ లొకేటెడ్ ఇన్ వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురం, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఎక్కువగా కనిపించే చెట్లు ఏంటి? బాబుల్, తుమ్మ, బలుసు, రేగు, శాండల్ అండ్ నీమ్ అనమాట. ఇక్కడ శాండల్ అంటే ఏంటి? గంధం చెట్టు. శాండల్ అంటే గంధం చెట్లు, గంధం చెట్లు. మరి నీమ్ అంటే ఏంటి? వేప చెట్టు కూడా ఉండుంటా. ఇక్కడ ఎందుకని ఇచ్చారంటే కనుక ఇక్కడ నీళ్ళు లేకుండా కూడా బ్రతుకుతాయని లిస్ట్లో ఇచ్చారు. ఇక్కడ డెజర్ట్లో ముళ్ళు అన్ని ముళ్ళు చెట్లే పెరుగుతాయని కాదు, వాటర్ తక్కువగా ఉన్నా కూడా పెరిగే చెట్లు ఇక్కడ ఉన్నాయి. అందులో శాండల్ ఉంది, నెక్స్ట్ వన్ నీమ్ ట్రీ కూడా ఉందన్నమాట. యూ మే రీకాల్ దట్ దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ విత్ వెరీ లిటిల్ రైన్ఫాల్ నియరింగ్ డెజర్ట్ కండిషన్స్. థానీ ట్రీస్ ఆర్ వెరీ టైనీ లీవ్స్ అండ్ థాన్స్ విచ్ హెల్ప్ టు కన్సర్వ్ వాటర్. ద ఫారెస్ట్ ఆర్ ఆల్సో నాట్ డెన్స్ అండ్ హ్యావ్ ఓపెన్ స్పేసెస్ అండ్ అండర్గ్రౌండ్ ఫ్యూర్ ట్రీస్. అంటే మీరు సరిగ్గా ఒకసారి ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అన్నింటినీ కూడా సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్ కడప, చిత్తూరు, అనంతపురం ఇవన్నీ కూడా లెస్ రైన్ఫాల్, తక్కువగా వర్షం పడే డిస్ట్రిక్ట్లు ఇవన్నీ కూడా. లాస్ట్ ఇయర్ మనం నేర్చుకున్నాం, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్. ఓకే, మీరు ఏం చెప్పారు?